సద్గురు ఇవాళ ఉదయం ఆ నలుగురు అదే ఆ హైదరాబాద్ రేప్ మర్డర్ కేసులో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో చంపబడ్డారు ఒక స్త్రీగా ఇలాంటి నిరంతర సంఘటనలు నన్ను ఎంతో బాధిస్తాయి కానీ మరోవైపు ఇవాళ న్యాయం జరిగిందనిపిస్తుంది సద్గురు మీరు కూడా వాళ్ళకి జరగవలసిందే జరిగిందని అనుకుంటున్నారా చూడండి ఆ అమ్మాయికి జరిగిన దురంతం లాంటిది దురదృష్టం కొద్దీ ప్రపంచంలో ఇదొక్కటే కాదు ఇది కేవలం ఈ దేశంలో మాత్రమే జరగడం లేదు ఇది ప్రపంచం అంతా జరుగుతుంది కేవలం ఒక లింగ భేదంతో ఒక ఒక మనిషిని ఇంత పాశవికంగా హింసించడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది ఈ దేశంలో మునుపు ఇది కొంచెం తక్కువగా ఉండేది ఎందుకంటే ఇప్పటి తరం వరకు ఆడవాళ్లు ఎప్పుడు రక్షింపబడేవారు అంటే ఎందుకంటే వాళ్ళు ఇళ్లకే పరిమితమై ఉండేవారు ఇలాంటి వాటికి అవకాశాలు కాస్త తక్కువగా ఉండేవి ఇలాంటివి వారికి తెలిసిన వారి వల్లే జరిగేవి ఈ రకమైన పాశవికత లేదు ఎందుకంటే వారు రక్షణ ఉన్న స్థలాల్లో మాత్రమే ఉండేవారు కాబట్టి ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టిన తొలి తరం ఇదే కాబట్టి ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంది ఒక దురంతం వెనకాల మరొకటి ఒకదానికంటే పాశవికంగా మరొకటి జరుగుతుంది సరే మీరు మీరు గనక ఈ అమ్మాయికి స్నేహితురాలు బంధువు అయితే ఖచ్చితంగా మీకు ఇలాగే అనిపిస్తుంది అది ఎలాగో నేను చెప్తాను మేము నేను కొన్ని ఒక రెండు మూడేళ్ల క్రితం మాట చెప్తున్నాను అప్పుడు నేను కాలిఫోర్నియాలో ఉన్నాను ఇలాంటి ఒక సంఘటన జరిగింది అక్కడ అప్పుడు మేము దీని గురించే చర్చిస్తూ ఉన్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నాం దీని గురించి నేను మరణశిక్షకు వ్యతిరేకంగా ఉన్న కొందరితో ఉన్నాను వాళ్ళు అలా చేయటాన్ని సమర్థించరు నేను కూడా ఎవ్వరికీ ఉరిని సమర్థించను కానీ అదే సమయంలో కొన్ని సంఘటనలు కేవలం ఒక నేరంగా కాకుండా ఎదుటివారిని పాశవికంగా హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ మానవత అనేది లేకుండా ఒక జంతు ప్రవృత్తితో ఉండి వాళ్ళు కేవలం ఆ పని చేయలేదు ఆ పని చేయటంలో ఎంతో ఆనందాన్ని అనుభవించారు దీని గురించి చర్చ కొనసాగుతుంది అయితే ఈ ఉరికి విరుద్ధంగా ఉన్న ఒక కార్యకర్త చాలా కోపంతో ఊగిపోతూ ఉంటే నేను అతని దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాను ఎందుకంటే అతనికి ఒక పదిహేను పదహారేళ్ల కూతురుంది ఇప్పుడు ఈ దురాగతానికి గురైన అమ్మాయి వయసు కూడా దాదాపు అంతే ఉంటుంది అప్పుడు ఒకవేళ ఇదే విషయం మీ అమ్మాయికి జరిగితే మీరిప్పుడు మొండిగా అంటున్నదే అంటారా ఏం చేస్తారో చెప్పండి అన్నాను అతను వెనక్కి జరిగి అన్నాడు నేను అతని రెండు గుడ్లు నా చేతులతో పీకేసి అతని అంగాన్ని కోసేసి అలా చేస్తాను ఇలా చేస్తాను అని ఎన్నో చెప్పి ఆఖరిన వాడు కనీసం మూడు రోజులు ఆ బాధతో చచ్చి బతుకుతూ ఆఖరికి చావాలి అన్నాడు అప్పుడు నేను చూశారా మరి అన్నాను అంటే మనుషుల్లో అలాంటి భావోద్వేగాలుంటాయి ఇప్పుడు ఇలా ఈ పోలీసులు చంపినట్టు ఈ విధానంలో చంపితే మనకి ఇంక నాగరిక దేశం అనేది మిగలదు చట్టం న్యాయం గనుక మనుషుల లేదా కుటుంబాల భావోద్వేగాలకు అనుగుణంగా పనిచేయడం మొదలు పెడితే అప్పుడు ఇక చట్టం అనేదే ఉండదు ఒక నాగరిక దేశం నాగరిక సమాజం నిర్మించే క్రమంలో చట్టం చెప్పే పరిష్కారాలు ప్రతిసారి న్యాయబద్ధం కాకపోవచ్చు రూల్ ఆఫ్ నాట్ జస్టిస్ కానీ చట్టం అమలు ప్రక్రియ జరగబోయే ఎన్నో దుష్పరిమాణాలను అరికడుతుంది ఇప్పుడు మీరిది అర్థం చేసుకోవాలి న్యాయం చట్టం ఎలా ఉందంటే ఇప్పుడు మీ దగ్గర ఒక బండి ఉందనుకోండి మీ దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉంది ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీ మోటార్ సైకిల్ని ఎత్తుకుపోతాడు వాళ్ళింట్లో దాచుకుంటాడు అప్పుడు మీరు ఒక ఐదుగురిని పోగేసుకుని వెళ్ళి అతన్ని చావుగొట్టి మీ బండిని మీరు తెచ్చుకోవాలనుకుంటారు మీరే జైలుకు వెళ్ళేది ఇదే చట్టం మరి ఎందుకంటే మీరు వెళ్ళి పోలీసులకు చెప్పాలి కదా ముందు ఇది మీకు న్యాయం కాదు అని అనిపించొచ్చు కానీ మనం చట్టాన్ని అతిక్రమిస్తే అడవి రాజ్యం మొదలైపోతుంది సరేనా ఇక్కడ పోలీసులు కాల్చినా లేదా ప్రజలు చావుగొట్టినా పెద్ద తేడా ఏం లేదు నిజానికి జనాలు పోలీస్ స్టేషన్ ముందు నిలబడి వాళ్లని మాకప్పగించండి మేమే చంపేస్తామని నినాదాలు చేస్తున్నారు వాళ్లే చావు కొట్టేసేవారు పార్లమెంట్లో కూడా వాళ్ళని చావు కొడదాం అంటున్నారు పార్లమెంట్లో అవును ఇలాంటి భావోద్వేగాలు సహజమే నేరస్తులు చేసిన అత్యంత ఆటవిక పాశవిక చర్యలు ఇవి అందులో అనుమానం లేదు నేరగాళ్లపై కారుణ్యం ఉండాలని కాదు కాని మీరు చట్టాన్ని పక్కన పెట్టి ఇలాంటివి మొదలు పెడితే మీకెలా తెలిసింది అంటున్నాను ఈ మాటలు ఎవరికి నచ్చో నాకు తెలుసు నాకు దీనివల్ల సమస్యలు వస్తాయని నేను అంటున్నాను మీకు ఎలా తెలుస్తుంది ఉదాహరణకి నేనే పోలీసుననుకోండి ఊళ్ళో జనమంతా తెగ ఒత్తిడి పెడుతున్నారనుకోండి ఇలా జరిగితే నేనేం చేస్తాను కనిపించిన నలుగురిని పట్టుకుని వీళ్లే నేరం చేసింది అంటే రెండు రోజులు ఆగితే వీళ్లు నోరు తెరుస్తారు కాబట్టి వాళ్లని కాల్చిపారిస్తే లేదా జైల్లో ఉరేసి వాళ్లే ఆత్మహత్య చేసుకున్నారంటే అంతే కేస్ క్లోజ్డ్ నా పని జరిగిపోతుంది పైగా నాకు మెడల్స్ కూడా ఇస్తారు నేనంటుంది ఇందులో ఎన్నెన్నో టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఆ వైపు వెళ్లడం మొదలు పెడితే అన్ని గతి తప్పుతాయి ప్రస్తుతం దేశం యొక్క భావోద్వేగాలు ఇలా ఉన్నందువల్ల వాళ్లకి సరైన శాస్తి జరిగిందని అంటున్నారు నేను వివరాల్లోకి వెళ్లదలుచుకోవట్లేదు ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ అదే సమయంలో చీకటిని చీకటిని అదునుగా తీసుకుని వాళ్లు తప్పించుకుని ఉంటే అప్పుడు అప్పుడు దేశం ఏముంటుందండి అప్పుడు అందరూ ఇలా కూడా అనొచ్చు ఈ పోలీసులు చేతకాని వాళ్లు వాళ్లు ఎందుకు పనికిరారు వాళ్ళు నేరస్తులతో కలిసిపోయి ఉంటారు బహుశా వాళ్లు కూడా కలిసి రేప్ చేసేశారేమో అంటూ ఎన్నో రకాల అభియోగాలు వస్తాయి అప్పుడు ఇక జర్నలిజం కొత్త పొంతలు తొక్కుతుంది అందువల్ల దీనికి ఎన్నో కోణాలున్నాయి ఇది చాలా సున్నితమైన అంశం కాని మనం అందరం కూడా తక్షణ న్యాయం వైపు పయనించాలా ఇవాళ నేరం జరిగితే రేపు ఉదయం వాళ్లని కాల్చి చంపేయాలా నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మనం కష్టపడి తెచ్చిన నాగరిక ప్రపంచాన్ని వెనక్కి తరిమేసినట్టే అవుతుంది ప్రపంచం నాగరికమైందని అనుకోకండి సరేనా ప్రతి తరము నిరంతరం నాగరికత వైపు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి నిరంతరం లేకపోతే ఇలాంటి భావోద్వేగాలను ఊతంగా తీసుకుంటే మనమే వెనక్కిపోతాం నాకు అత్యంత విలువైనది నేను కోల్పోయినప్పుడు చట్టాన్ని మీరి మరేదో చేద్దామని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా మనసు చాలా దుఃఖపడుతుంది ఏదేమైనా ఇది చాలా విచారకరం అంటే ఏది తప్పు ఏది సరి అని చెప్పవలసింది మీరు నేను కాదు ఇది చాలా కఠినమైన నిజం కానీ నా అభిప్రాయంలో ఈ పరిస్థితి నత్త నడిక నడిచే న్యాయ వ్యవస్థకి పర్యావసానమే అంటే అందరికీ తెలుసు మీరు కోర్టుకు వెళ్తే తేల్చడానికి కనీసం పదేళ్లు పడుతుంది నా బిడ్డ బలాత్కరించబడితే నేను పదేళ్లు వేచి ఉండగలనా ఖచ్చితంగా ఉండలేను ప్రస్తుతం ఢిల్లీలో ఇలాంటి ఇలాంటి హీనమైన సంఘటనకే గురైన మరొక అమ్మాయి నిర్భయ తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే న్యాయం ఇదే మా బిడ్డను చంపిన వారికి జరగాలి అంటున్నారు ఎందుకు ఏడేళ్లైంది అయినా వారికి న్యాయం జరగలేదు తీర్పు వచ్చేసింది కానీ వాళ్లు అప్పీళ్ల మీద అప్పీళ్లు చేస్తూ దాన్ని దాటవేస్తూనే ఉన్నారు పైకోర్టు ఆ పైకోర్టు అంటూ నేరస్తులు తన పూర్తి జీవితం జైల్లోనే గడుపుతున్నాడు వాడి కోసం ట్యాక్సులు కట్టేది మనం అవును నిజంగానే మనమే మీకొక విషయం చెప్తాను ఎంతో పరిణితి కలిగిన ఒక మనిషి ఆనంద్ మహీంద్ర లాంటి పారిశ్రామికవేత్త ఇలా తనంతటి తానుగా అన్నారు నేను తీసే మనిషిగా ఉంటాను అని ప్రకటించుకున్నాడు ఎందుకంటే తీర్పులు వచ్చినా తీయడానికి మనుషులు లేరని చాలామంది తీయడం తప్పు అంటున్నారు కాబట్టి వాళ్ల ఉద్యోగాలు కాస్త పోయాయి తీర్పు వచ్చినా తీయడానికి మనుషులు లేరు ఆనంద్ మహీంద్రా లాంటి ఒక గొప్ప పారిశ్రామికవేత్త పరిణితి కలిగిన వ్యక్తి నాకు అవకాశం ఇవ్వండి నేను స్వచ్ఛందంగా ఆ పని చేస్తాను అని అంటున్నారంటే న్యాయ వ్యవస్థ ఎంత నత్తన్నడక నడుస్తుందో తెలుస్తుంది చాలా నెమ్మది భరించలేనంత నెమ్మది ఈ విషయంలో మనం ఏదైనా చేయకపోతే ఇదే పునరావృతం అవుతుంది ఇప్పుడే అది వేగం పుంజుకుంటుంది దేశం యొక్క భావోద్వేగాలు పోలీసుల చేతుల్లో ఉన్నాయి అది మంచి పరిణామం కాదు దీర్ఘకాలంలో అది దేశానికి మంచి చేయదు